ఒక లేడీ రాస్తున్నారు. ఈమెకు తన భర్త నుంచి అత్తమామల నుంచి అదనపు కట్నానికి సంబంధించిన వేధింపులు ఎక్కువగా ఉన్నాయంట. అయితే ఆ విషయాన్ని వాళ్ళు డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా, నువ్వు ఈ ఇంటికి సరిపోయే వ్యక్తివి కాదు, నువ్వు నా కొడుక్కి సరిపోయేటువంటి భార్యవి కాదు, నువ్వు అంత నా కొడుకు అంత తెలివైందనేవి కాదు, నా కొడుక్కి తగ్గదనేవి కాదు, ఇలా మాట్లాడుతూ ఉంటారంట. అలాగే మీ నాన్నోళ్ళు ఏమి ఇచ్చింది లేదు, మీరు పేదోళ్ళు, ఇలాంటివి ఎక్కువగా అమ్మాయిని అనేవాళ్ళంట. పెళ్ళి టైంలో కట్నంగా వీళ్ళు ఒక 10 లక్షల క్యాషు, ఒక 5 లక్షల కారు కొనుక్కోమని ఇచ్చారంట, 6 కేజీల వెండి ఇచ్చారంట, 35 తులాల బంగారం ఇచ్చారంట. ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకా వేధిస్తున్నారంట. ఒకరోజు ఈ అమ్మాయిని అత్త, మామ, భర్త, భర్త చెల్లెలు, ఆ చెల్లెలు భర్త వీళ్ళందరూ కలిసి కొట్టి రోడ్డు మీద పడేశారంట. ఈ అమ్మాయి బంగారం మొత్తం లాక్కుని ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారంట వీళ్ళు. ఆ అమ్మాయి పోలీసుల సహాయంతో పుట్టింటికి ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్పిందంట. పోలీసులు వీళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేశారంట. ఆ తర్వాత ఒక 2-3 కౌన్సిలింగ్లు జరిగినాయంట. ఒకటి భువనగిరిలో, ఒకటి ఉమెన్ పిఎస్లో, ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్లో జరిగినాయంట. తర్వాత పద్మశాలి సంఘంలో కూడా ఒక 3 సార్లు కౌన్సిలింగ్ చేశారంట వీళ్ళకి. ఓవరాల్గా దేనివల్ల ఉపయోగం లేదంట, ఇవన్నిటి వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఇక ఫైనల్గా ఈ అమ్మాయి 498A పెట్టిందంట. హస్బెండ్ ఏమో మీ ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుంటారా, ఇంట్లోకి రాణిస్తా అంటాడంట. ఈ అమ్మాయి ఏమో నేను తీసుకెళ్ళను అంటుంది, నా భర్త నాకు కావాలి, నా భర్తను దక్కించుకుంటానికి 498A పెట్టాను, కానీ నాకు తను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు, నన్ను హింసిస్తున్నారు, ఏ కౌన్సిలింగ్కి వచ్చినా మీ దగ్గర ప్రాబ్లం ఏంటని అడిగితే ఆయన ఏమీ చెప్పడు, నేను ఏదన్నా లీగల్గా చూసుకుంటా అంటాడు, విషయం చెప్పడు, బయటకు వచ్చాకేమో ఇంటి డాక్యుమెంట్స్ తీసుకురా, నేను ఇంట్లోకి రాణిస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు, ఇది నా పరిస్థితి, ఏం చెయ్యాలి అని అడుగుతుంది. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పేటటువంటి 498లో కౌన్సిలింగ్లు అనేది ఇంపార్టెంట్, కలిసే అవకాశం ఉంటే కలిసిపోతారు, కేసుల దాకా కోర్టుల దాకా వెళ్ళకండి, ఇంటి గుట్టు వీధిన పెట్టకండి అంటూ ఎన్నో పర్యాయాలు నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తిట్టుకున్నా తన్నుకున్నా అతను మామ కాకుండా పోడు, ఆవిడ అత్త కాకుండా పోడు, మళ్ళీ తెల్లారేస్తే భర్త పక్కన నిలబడకుండా మనం ఉండేది కాదు. మనం ఇంటి గుట్టిన రోడ్డును పెట్టి స్టేషన్లో పోలీసుల వాళ్ళు అసభ్యంగా మన అత్త మామ గురించి, మన భర్త గురించి మాట్లాడడం, తర్వాత మళ్ళీ మనం అదే ఇంటికి వచ్చి కాపురం చేయడం, వాళ్ళు ఏదో ఒక మాటలు అంటారు, మా కుటుంబాన్ని రోడ్డును పడేసింది, చిన్న విషయానికి పెద్ద విషయానికి అనేది, అది చిన్నది కాదు పెద్దదైనప్పటికీ. ఆ ఫ్యామిలీ కావాలి అనుకుంటే మనం బయటికి వెళ్ళకూడదు, వద్దు అని ఆ దరిద్రాన్ని వదిలించుకుందామంటే ఎంత దూరమైనా వెళదాం. కావాలి అనుకున్నప్పుడు మాత్రం భయం చెప్తే వాళ్ళు మారతారు అనుకునేది అవాస్తవం. భయంతో ఏది జరగదండి, భయంతో ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఉంటాయి కానీ వాళ్ళు మారరు.